చెప్పండి, అసలు మీరు సినిమా ఫీల్డ్ కి రావడానికి రీజన్స్ ఏంటి? ఎలా వచ్చారు? ఎప్పుడు వచ్చారు? ఇట్స్ లైక్ ఎప్పుడో ఒక 7-8 ఇయర్స్ బ్యాక్. సో ఆ టైంలో నాకు తేజ గారి తోటి ఆల్రెడీ పరిచయం ఉంది. సో అప్పుడు తనకి కూడా ఒక లేడీ అసిస్టెంట్ డైరెక్టర్ కావాలి. సో నేను ఎవ్రీ టైం వెళ్తుండే అందరూ మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా అని అడిగేవాళ్ళు. సో ఇదే ఛాన్స్ అని చెప్పి, సో నేను జాయిన్ అయిపోతానని చెప్పి తేజ గారిని అడిగి అలా ఆయన దగ్గర జాయిన్ అయిపోయాను. ఓకే. జాయిన్ అయిపోయిన 6-7 మంత్స్ ఐ మీన్ ఐఎమ్ లైక్ నాట్ ఓన్లీ మూవీ, ఐఎమ్ పర్సనల్ అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశాను. స్క్రిప్ట్, ఎవ్రీథింగ్ లైక్ నార్మల్ కాస్ట్యూమ్స్కి వర్క్ చేశాను. సో ఆ టైంలో ఏ మూవీ వర్కౌట్ అవ్వలేదు, దట్స్ మై బ్యాడ్ లక్. సో బట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ వర్కౌట్ అయ్యింది, నా పెళ్ళి అయిపోయింది ఆ టైంలో. సో పెళ్ళయ్యాక కూడా ఐ మీన్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా వర్క్ చేశాను తేజ గారితో. ఆఫ్టర్ పాప డెలివరీ అయ్యాక ఇంకా మానేశాను, అసిస్టెంట్గా చేయలేదు ఇక్కడ. ఓకే. సో ఫస్ట్ యాంకరింగ్గా మీరు స్టార్ట్ చేసిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. సో తేజ గారితో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? తేజ గారు అంటే నార్మల్గా అందరూ అనుకున్నట్టుగా అక్కడ ఏం ఉండదు, బికాజ్ మనం వర్క్ కరెక్ట్గా చేస్తే మనకి ఎవరి దగ్గర ఏ ప్రాబ్లం ఉండదు. సో నేను సేమ్ ఫీలింగ్ తేజ గారు అంటే ఇట్స్ లైక్ మై ఓన్ ఫ్యామిలీ. సో నాకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. స్టిల్ నౌ అక్కడికి వెళ్తే ఇది మా ఇండ్లు అన్న ఫీలింగ్తోటే ఉంటాను. ఎక్కడ ఏ వర్క్ చేసినా అక్కడికి వెళ్తే ఒక రిలాక్సేషన్ ఫీలింగ్. సో ఐఎమ్ హ్యాపీ. అంటే నార్మల్గా అంటుంటారు తేజ గారు అంటే అమ్మో చాలా సీరియస్గా ఉంటారు, వర్క్ విషయానికి వస్తే కొన్ని సందర్భాల్లో కొంచెం కాంట్రవర్సీ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయంటారు. ఆయనతో మరి వర్క్ చేసేటప్పుడు మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? యాక్చువల్లీ చూడండి, తేజ గారు వాంటెడ్లీ ఎవరిని ఏం చెయ్యరు. మనకి కొట్టిందే కనపడుతుంది, కొట్టిన దాని వెనకాల ఏం జరిగింది అనేది తెలీదు. సో నేను యాక్చువల్గా వర్క్ చేసేటప్పుడు ఒక అబ్బాయి ఆఫీస్ బాయ్గా ఉండేవాడు, తను ఏం చేశాడు ఐ మీన్ నార్మల్గా అందరు వెళ్ళిపోయాక స్టాఫ్ ఆర్టిస్ట్ నెంబర్స్ అన్నీ తీసుకొని అందరికీ కాల్ చేసి నేను అసిస్టెంట్ డైరెక్టర్ రండి అని చెప్పి మాట్లాడేవాడంట. అది తెలిసింది. సో మరుసటి రోజు ఆఫీస్కి రాగానే తను చాలా కొట్టేస్తున్నాడు, అందరు షాక్ అయిపోయారు, ఎందుకు అని కొడుతున్నారు ఆఫీస్ బాయ్ని పట్టుకొని. అది ఒక్కటే తెలుసు అందరికీ, కానీ వాడు వెనకలు ఏం చేశాడు అనేది ఎవరికి తెలియదు. అంటే లీనియన్స్ తీసుకుంటే అలాంటి, సో మేబీ హీ కాంట్ అంటే తను ఇలాంటివన్నీ నమ్మకంగా వదిలేసినప్పుడు అంతే ఇదిగా వర్క్ చేయాలి. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే హీ ఓకే, హీ ఓంట్ బి. సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్, సో నాకు ఎప్పుడు అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏం లేవు. సో స్టిల్ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హిమ్. సో ఇప్పటికి కూడా నేను వెళ్తుంటాను, తను వస్తూ ఉంటారు. సో మాకెప్పుడు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం హ్యాపీగానే ఉంటాం. ఓకే. మీ పర్సనల్ విషయానికి వస్తే అసలు మీ హస్బెండ్తో మీ పరిచయం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ నేను మా హస్బెండ్ని ఫస్ట్ టైం ఐ థింక్ గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది. లవ్ మ్యారేజ్ కదా మీరు? ఇట్స్ లైక్ లవ్ అండ్ అరేంజ్డ్. లవ్ అండ్ అరేంజ్డ్. కానీ వన్ థింగ్, మా హస్బెండే పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాను. ఫస్ట్ ప్రపోజ్. ఓకే. ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? అంటే వెంటనే ఓకే చేసేసారా లేకపోతే కొంచెం టైం తీసుకున్నారా? సో నేను చెప్పాను మా అమ్మని అడగాలి అని చెప్పాను ఫస్ట్. సో అదేంటి మీ మదర్ లేరు కదా అంటే, సో ఆ టైంలో మా అక్క అడిగి, మా అక్క వాళ్ళని అడగాలి ఓకే చెప్తే మా అమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు ఓకే ఓకే అని చెప్పాను. ఆ టైంలో శివనాగేశ్వరరావు గారు నిన్ను కలిశాక అని ఒక మూవీ చేశారు. సో ఆ మూవీ ప్రివ్యూ రోజు ఇద్దరం వెళ్ళాము. అంతకుముందు కూడా తను నాకు పరిచయం ఉంది. యాక్చువల్లీ నేను కన్నన్ దగ్గర యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలనుకుని మాట్లాడాను ఫస్ట్, కానీ లైఫ్ లాంగ్ అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోతానని అనుకోలేదు. ఓకే. సో అలా అయిపోయింది. కన్నన్ గారు అప్పటికి అలా పరిచయం అయ్యి తర్వాత మీ నెక్స్ట్ స్టెప్ అంటే మళ్ళీ ఎక్కడ కలుసుకున్నారు? లేదు, యాక్చువల్లీ కలిసింది ఏం లేదు. ఆ టైంలో సరే విరాజు మూవీ ఫైనల్ స్టేజ్, ఇంకా 10-15 డేస్లో రిలీజ్ అయ్యే టైంలో మేము పరిచయం అయ్యాము. లైక్ నాకు ఆగస్ట్లో కన్నన్ పరిచయం, కట్ చేస్తే నవంబర్లో మా పెళ్ళి అయిపోయింది. సో మేము ఏ రోజు కాఫీ డే, మీటింగ్ పాయింట్స్, నథింగ్ ఏం లేవు. జస్ట్ క్యాజువల్గా అనుకున్నాం పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాము, ఓకే అందరు ఒప్పుకున్నారు, అయిపోయింది. సో అలా అరేంజ్ అయిపోయి లవ్ తర్వాత అరేంజ్ మ్యారేజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎలా ఉంది లైఫ్? ఇప్పుడు హ్యాపీ, ఇద్దరు పిల్లలు. అప్పుడే ఇద్దరు పిల్లలు. సో వెరీ ఎర్లీ, నాకు తొందరగా పెళ్ళి అయితే పిల్లలు కూడా తొందరగానే వచ్చేసారు. ఓకే. సో అగైన్ ఐఎమ్ స్టార్టింగ్ మై లైఫ్. ది ఫస్ట్ ఇలా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మరి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది?
సీ ఐ మీన్ నమ్మకం మా అక్కకి చెప్పాను ఫస్ట్ నేను, తను చెప్పారు ఓకే వాట్ ఎవర్ యు డూ నీకు నమ్మకం ఉంది నీకు చెయ్యాలి అని కాన్ఫిడెంట్ ఉంటే నువ్వేం చేసినా మాకు ఇష్టమే. సో యు నో వన్ థింగ్, మనకి చిన్నప్పటి నుంచి పెంచినప్పుడు పెరిగిన విలువలు వాల్యూస్ ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఏ ఇండస్ట్రీలో అయినా బ్రతుకుతాం, అవి ఉంటే చాలు. సో ఐ హావ్ లాట్ ఆఫ్, సో ఐఎమ్ ఆల్సో లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నేను చిన్నప్పటి నుంచి ఆ వేలో వచ్చాను కాబట్టి ఐ కెన్ అడ్జస్ట్ ఎవ్రీథింగ్. ఐ నో వాట్ మై ఐ మీన్ నా లిమిట్స్ ఏంటి, నేను ఏంటి అనేది నాకు తెలుసు. సో ఐ సో ఇప్పటికీ కన్నన్ గారి సపోర్ట్ కూడా అలాగే ఉందా, మీకు నచ్చింది చేసుకోమని అలా ఫ్రీడమ్ ఇచ్చేస్తుంటారా? యాక్చువల్లీ పెళ్ళి అయ్యే ముందు కూడా చెప్పారు, ఆ టైంలో నేను చెప్పాను లేదు నేను హౌస్ వైఫ్ లానే ఉంటాను అని చెప్పి పెళ్ళి చేసుకున్నాను. తర్వాత ఐ మీన్ మళ్ళీ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను, లైక్ నాకు బోర్ కొట్టేది ఇంట్లో ఉంటే. తర్వాత మళ్ళీ నేను డెలివరీ అయ్యాక కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా కంటిన్యూ అవ్వడం ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్, బికాస్ పిల్లని పాపని వదిలేసి వెళ్ళడం అంటే ఐ మీన్ ఐ మీన్ ఒక మదర్గా బేబీస్ని సాటిస్ఫై చేయాలి, తర్వాత ఇంట్లో మేనేజ్ చేసుకోవాలి, అసిస్టెంట్ డైరెక్టర్ ఇట్స్ నాట్ ఏ దట్ మచ్ ఆఫ్ ఈజీ జాబ్. సో నేను ఆ టైంలో యోగా నేర్చుకున్నాను, ఐ మీన్ యోగా ట్రైనర్గా అండ్ ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ యోగా ట్రైనర్గా నీలిమా హాస్పిటల్స్లో వర్క్ చేశాను. సో ఎవ్రీథింగ్ కన్నన్ సపోర్ట్ ఓన్లీ. అండ్ అగైన్ ఐ ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను, మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చాను, మళ్ళీ ఐ మీన్ దిస్ ఇస్ మై లైఫ్. ఫైనల్గా అర్థమైంది ఏంటంటే నేను ఇండస్ట్రీలోనే ఉన్నాను, ఇంకా ఎప్పటికీ ఇండస్ట్రీలోనే ఉండాలనుకుంటున్నా. సో అటు అసిస్టెంట్ డైరెక్టర్కి ఇటు ఇంకా ఇప్పుడు కొనసాగుతున్నటువంటి కాస్ట్యూమ్ డిజైనింగ్ మధ్యలో టైం వచ్చినప్పుడు యోగా ట్రైనర్గా చేశారు, సో ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. ఐ మీన్ యోగా ట్రైనర్ అంటే యోగా అంటే అందరు చేస్తారు, బట్ నేను ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ యోగా టీచర్గా ట్రైన్ చేసేదాన్ని. సో ఇట్స్ వెరీ బిగ్ జాబ్, టఫ్ జాబ్, ఎందుకంటే లోపల బేబీ ఉంటుంది, మనం ఎలాంటి సజెషన్స్ ఇచ్చినా మదర్కి ఏమైనా ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా లోపల బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఐ మీన్ ఇట్స్ అ వండర్ఫుల్ జాబ్, ఎందుకంటే ఒక బేబీ ఐ మీన్ కడుపులో ఉన్నప్పుడు ఒక దేవుళ్ళా ఇది బయటకు వచ్చేంతవరకు ఇట్స్ లైక్ గాడ్. సో అలాంటి వాళ్ళతో నేను అటాచ్మెంట్ పెట్టుకొని కడుపులో ఉన్నప్పుడే నేను ఆ మదర్కి టీచ్ చేయడం అనేది ఇట్స్ అ వండర్ఫుల్ ఫీలింగ్. ఐ మీన్ నేను ఎప్పటికీ వదులుకోను, ఐ విల్ కంటిన్యూ స్టిల్ మై లైఫ్ లాంగ్ దట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, బికాస్ నేను ఒక ప్రెగ్నెన్సీ యోగా ట్రైనర్ అనేది నాకు ఒక గర్వంగా ఉంటుంది. ఫీలింగ్ని మీరు మీకు ఆల్రెడీ ఫీల్ అయ్యారు కాబట్టి, అంటే అది ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు కాబట్టి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మీకు కొంచెం నాకు వెరీ ఈజీ, బికాస్ నేను అప్పటికే ఇద్దరు పిల్లల్ని ఐ మీన్ నాకు డెలివరీస్ అయ్యాయి, సో ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేశాను, సో నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే ఇప్పుడు యోగా నేర్చుకున్నప్పుడు నార్మల్ డెలివరీ అనేది సులభతరం అవుతుంది అంటారు? ఎస్, ఐ మీన్ యోగా అనేది సడన్గా ఒక 10 రోజులు చేసేస్తే నార్మల్ డెలివరీ అవుతుందని కాదు, మనం పెళ్ళి నుంచి యోగా చేసుకొని పెళ్లి తర్వాత ఐ మీన్ ప్రెగ్నెన్సీ టైం ఫస్ట్ మంత్ నుంచి లాస్ట్ డే వరకు ఇంకా 5 మినిట్స్లో డెలివరీ అవుతుంది అనగా కూడా మనం యోగాసనాస్ చేసుకోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా నార్మల్ డెలివరీస్ అవుతుంది. అండ్ ఓన్లీ నాట్ ఓన్లీ నార్మల్ డెలివరీ, సిజరిన్ డెలివరీ అయినా కూడా ఆ బేబీ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. ఐ మీన్ ఆ బేబీకి సమ్ ఇంటర్నల్స్, మనం పుట్టక ముందు నుంచే మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అవన్నీ బేబీకి చెప్పచ్చు. నార్మల్గా సొసైటీకి మంచి బేబీస్ కావాలి, ఐ మీన్ మంచి భవిష్యత్తు కావాలి అనుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో యోగా నేర్చుకోవడం ఇట్స్ వెరీ గుడ్. బట్ వన్ థింగ్, ఎలా పడితే అలా వీడియోస్ చూసి ఇంకొకలాగా చూసి ఎప్పుడు చేసుకోవద్దు. ఐ మీన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర మనం జాయిన్ అయ్యి నేర్చుకుంటే ఇట్స్ వెరీ నైస్, ఎస్పెషల్లీ యోగా సెంటర్కి వెళ్ళి వాళ్ళకి ప్రాబ్లమ్. ఆ యోగా సెంటర్స్లో కూడా అందరూ ప్రెగ్నెన్సీ యోగా టీచ్ చేయలేరు, కొంతమంది మాత్రమే టీచ్ చేస్తారు, అది సపరేట్ ఒక ప్రొఫెషన్. సో మనం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర వెళ్ళి ట్రైన్ తీసుకుంటే చాలా. మనం నార్మల్గా రెగ్యులర్గా చేసే యోగాకి ప్రెగ్నెన్సీ అప్పుడు చేసే యోగాకి డిఫరెన్స్ ఉంది? చాలా డిఫరెన్స్ ఉంటుంది. నార్మల్గా చేసే ఆసనాలకి ప్రెగ్నెన్సీ ఆసనాలకి చాలా డిఫరెన్స్ ఉంటాయి. సో దానికి దీనికి సంబంధం ఉండదు అసలు. సో ఫస్ట్ యోగా గురువుని అయితే ఎవరైతే నేర్పిస్తారు వాళ్ళని కంపల్సరీ ట్రైనర్ని కలిసి వాళ్ళ ఇబ్బందులు ఏంటో సమస్యలు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు తీసుకుంటే బెటర్ అంటే యోగా ఎలా చేయాలి అనేది దాని గురించి. మనం ఫస్ట్ మనం ఒక ఐ మీన్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనది ఇది ప్రాబ్లం, మేము ఇలా అవ్వాలనుకుంటున్నాము, కన్సీవ్ అయింది ఈ మంత్, సో నాకు ఈ మంత్లో ఈ ప్రాబ్లమ్స్ ఉంది, నా వామిటింగ్స్ అవుతున్నాయి, ఇంకొక ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ మనం చెప్పిన తర్వాతనే వాళ్ళు మనల్ని ఓకే
బిడ్డ పుట్టాక కూడా తర్వాత మళ్ళీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ బిడ్డ పుట్టాక కూడా సి మనకి ఐ మీన్ ఇంత పెద్ద బాడీ మొత్తం ఎన్లార్జ్ అయిపోయి ఉంటుంది అది మళ్ళీ స్మాల్ స్టేజ్ కి వస్తుంది ఇట్స్ లైక్ లూజ్ గా అయిపోయి ఉంటుంది స్కిన్ మొత్తం అండ్ ఆల్మోస్ట్ ఆల్ మనం లైక్ ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి ఉంటుంది సడన్ గా డెలివరీ సో మనకి కంపల్సరీగా ఫిజికల్ గా మెంటల్ గా ఎమోషనల్ గా ఒక మనం స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఆ టైంలో యోగా చేస్తే యోగా అంటే లైక్ ఫిజికల్ యోగా కాదు మెంటల్ యోగా లైక్ మెడిటేషన్ యోగ నిద్ర ప్రాణాయామస్ ఇవన్నీ చేయడం వల్ల మన బాడీ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది మనం మళ్ళీ నార్మల్గా ఉంటాం ఐ మీన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రికవర్ అయిపోతాం ఓకే అంటే దీని తర్వాత యోగాని మధ్యలో ఆపేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం నాట్ ఎట్ ఆల్ బికాస్ నార్మల్గా మనం జిమ్కి వెళ్తాము ఆపేస్తే ఫ్యాట్ అవుతాం అంటాం దట్స్ ట్రూ బట్ యోగా చేసి ఆపేయడం వల్ల ఎటు ఏ విధంగానూ మనం ఫ్యాట్ అవ్వం నార్మల్గానే ఉంటాం ఓకే సో ఇక్కడ యోగా ట్రైనర్ తర్వాత నెక్స్ట్ మీ లైఫ్ని కాస్ట్యూమ్ డిజైనర్ వైపు మలిచారు సో దీనికి రీజన్ ఏంటి అసలు యాక్చువల్లీ నాకు ఫస్ట్ నుంచి ఫ్యాషన్ అంటే ఇష్టం సో నేను ఫ్యాషన్గా ఉండడమే కాదు నార్మల్గా కూడా డిజైన్ చేయాలి అనుకునేదాన్ని సో నాకు ఆల్రెడీ ఇండస్ట్రీలో టచ్ ఉంది యాజ్ ఏ కాస్ట్యూమ్ డిజైనర్ సో ఆ టైంలో పెసరెట్టు మూవీ స్టార్ట్ అయ్యింది ఐ మీన్ నేను దానికి ముందే హ్యామ్స్టెక్లో ఫ్యాషన్ డిజైనింగ్లో జాయిన్ అయ్యాను యాజ్ ఏ స్టూడెంట్ ఇంకా నాకు ఈ అనుభవంతో సో ఇప్పుడు స్టూడెంట్గా లైఫ్ని స్టార్ట్ చేశారు మరి అదేలా ఉంది అటు పిల్లల్ని చూసుకోవాలి ఇటు ప్రొఫెషనల్గా చూసుకోవాలి ఇటు కాలేజ్కి వెళ్ళాలి స్టూడెంట్గా అక్కడ టీచర్స్ ఉంటారు ఇట్స్ లైక్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మా పిల్లలు కూడా స్టూడెంట్గా వెళ్తుంటారు నేను కూడా స్టూడెంట్గా వెళ్తున్నాను సమ్టైమ్స్ స్టార్టింగ్లో ఇట్స్ లైక్ హారబుల్ ఐ మీన్ ఆ హోంవర్క్స్ అవి ఇట్స్ నాట్ నార్మల్గా చదువుకునేది వేరు బట్ ఫ్యాషన్ డిజైనింగ్ వేరు ఎవ్రీడే క్రియేటివ్ వర్క్ ఉంటుంది సో అవన్నీ నాకు మళ్ళీ రావడానికి అవన్నీ చేయడానికి అంటే ఆఫ్టర్ 7-8 ఇయర్స్ మళ్ళీ నేను స్టార్ట్ చేశాను ఎడ్యుకేషన్ సో చాలా ప్రాబ్లం అయ్యింది బట్ కంపల్సరీ నాకు కావాలి ఐ మీన్ ఫ్యాషన్ డిజైనింగ్లో నాకు ఒక బ్యాచిలర్ డిగ్రీ కావాలి అని చెప్పి నేను 4 ఇయర్స్ జాయిన్ అయ్యాను సో అలానే కంటిన్యూ అవుతున్నాను యాజ్ ఎ స్టూడెంట్ బట్ నా ఫ్రెండ్స్ కూడా చాలా కోఆపరేటివ్ అండ్ మై టీచర్స్ ఆల్సో దే విల్ టీచ్ ఐ మీన్ బెస్ట్ కాలేజ్ అంటే స్టూడెంట్ కంటే ముందు ట్రైనర్గా ఒక టీచర్ లాగానే అందరికీ టీచ్ చేస్తూ ఉండి ఇప్పుడు సడన్గా మీరే ఒక స్టూడెంట్గా మారిపోతుంటే డిఫరెంట్ ఫీల్ సమ్టైమ్స్ అనిపిస్తుంది నేను యోగా ట్రైనర్గా ఉన్నప్పుడు అండ్ ప్రెగ్నెన్సీ యోగా ట్రైనర్గా ఉన్నప్పుడు నేను చాలామందికి టీచ్ చేశాను ఐ మీన్ ఇప్పటికీ అందరు మేడం మేడం అని పిలుస్తారు నేను చెప్తాను మేడం అనకండి సేని హారిక అని చెప్తాను సో ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి నేను అందరినీ మేడం ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్ బట్ ఐ కెన్ చెప్తున్నాను కదా కొన్ని కొన్ని కావాలనుకుంటే కొన్ని కొన్ని వదిలేసుకోవాలి ఐ ఫీల్ ఐ వాంట్ డిగ్రీ సో ఇవన్నీ తప్పవు సో ఐఎమ్ వెరీ హ్యాపీ లైక్ యాజ్ ఎ స్టూడెంట్ అండ్ అందరు మా కాలేజ్లో 18 ఇయర్స్ గర్ల్స్ 18 ఇయర్స్ ఆ ఏజ్ వాళ్ళు సో ఐ ఫీల్ లైక్ నాకు కూడా మళ్ళీ యంగ్ ఏజ్లో ఉన్నట్టు ఫీలింగ్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ పార్టీస్ సినిమాస్ అండ్ ఎంజాయింగ్ లాట్ అక్కడ ఉన్నంతసేపు నాకు పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ ఉన్నారు అని నాకేం ఉండదు ఐఎమ్ లైక్ యాజ్ ఎ స్టూడెంట్ సో ఏ లైఫ్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు ఇటు ప్రొఫెషనల్ లైఫా లేకపోతే పర్సనల్ లైఫా లేకపోతే స్టూడెంట్ లైఫా ఏ లైఫ్ అంటే ఐ మీన్ పిల్లలు పుట్టాక ఏ అమ్మకైనా పిల్లలతో ఉన్న హ్యాపీనెస్ ఇంకా వేరే ఏది ఉండదు సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై కిడ్స్ లైఫ్ ఓన్లీ ఐ లవ్ టు స్టే విత్ ఓకే వాళ్ళతో ఎలా ఉంటుంది అంటే బాగా స్పెండ్ చేస్తూ ఉంటారా పిల్లలతో ఐ మీన్ ఎవ్రీడే స్పెండ్ చేయడం మీన్స్ ఇంకా అన్నీ నేనే అవి చూసుకుంటాను లైక్ ఐ మీన్ మార్నింగ్ లేచినప్పటి నుంచి వాళ్ళకి ఫీడ్ ఇవ్వడం స్నానాలు చేయడం సో మార్నింగ్ మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ 10 o'clock వరకు ఫుల్ బిజీ విత్ కిడ్స్ ఆఫ్టర్ దెన్ ఆల్సో ఐ మీన్ ఆఫ్టర్ 6 ఆల్సో బిజీ ఈ టైంలోనే నా లైఫ్ ఏంటో నేను చూసుకుంటాను సో మోస్ట్లీ నైట్ అండ్ డే టైమ్స్ ఎక్కువసేపు పిల్లలతో ఉండడానికి ట్రై చేస్తాను ఎంత టైం దొరికితే అంత సినిమాలకు వెళ్ళడం బయటకు వెళ్ళడం నాట్ ఓన్లీ దట్ టెంపుల్స్ ఎవ్రీవేర్ ఎంత టైం దొరికితే అంత పిల్లలతో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను నైస్ అంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్లో మన మీరు ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు తర్వాత ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్గా చేస్తున్నారు ఆ లైఫ్కి ఈ లైఫ్కి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు ఎస్పెషలీ ఇన్ సినిమా ఫీల్డ్ యాక్చువల్లీ యూనో అసిస్టెంట్ డైరెక్టర్ అంటే మన దగ్గర అన్ని డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ లాగానే ఐ మీన్ అన్నిటితో అటాచ్మెంట్ అయి ఉంటాయి మనం అన్ని వర్క్స్ చూసుకోవాల్సి వస్తుంది కాస్ట్యూమ్ డిజైనర్ అంటే ఓన్లీ మన వర్క్ ఏంటి కాస్ట్యూమ్స్ చూసుకున్నామా వెళ్ళిపోయాం బట్ దట్స్ వెరీ డిఫరెంట్ అండ్ దిస్ వెరీ డిఫరెంట్ సో నాకు ఐ మీన్ అసిస్టెంట్ డైరెక్టర్గా అంటే ఐ కాంట్ నేను ఉండలేను ఎందుకంటే ఐ హావ్ ఫ్యామిలీ నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సో నేను డిజైనర్గా వచ్చాను కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ ఎ డిజైనర్ నా ఓకే సో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా అంటే కాస్ట్యూమ్ డిజైనర్గా ఇలా సెటిల్ అవ్వడానికి ఇప్పుడు ఇలా కొనసాగడానికి అలా ఏం లేదు ఇన్స్పిరేషన్ అని లేదు సో నా లైఫ్ నాకు చెప్పింది ఏంటంటే
ఇది కరెక్ట్ కాదు, సో ఈ వేలో వెళ్తే నీకు కరెక్ట్ ఏమో అనిపించింది, నాకే నేను జాయిన్ అయ్యాను. అజ్ ఇన్స్పిరేషన్ మీన్స్ లాట్ ఆఫ్ డిజైనర్స్ ఇస్ దేర్ లైక్ రమా మేడం ఉన్నారు, సో అంటే వాళ్ళలాగా నేను అయిపోదామని చెప్పి రాలేదు. సో నాకు కంఫర్టబుల్గా ఉంది, నా పిల్లల్ని చూసుకొని నేను డిజైనర్గా అయితేనే సెటిల్ అవుతాను అనుకున్నాను. సో నాకు అది అంటే ఇష్టం ఉంది, ప్యాషన్ ఉంది, సో నేను మళ్ళీ కాలేజ్కి వెళ్ళి మళ్ళీ జాయిన్ అవుతున్నాను. ఓకే, సో బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నాడు. యా హామ్స్టర్. ఓకే, సో నా ఇప్పుడు మీ హస్బెండ్ గురించి వస్తే, కనన్ గారు రాజమౌళి గారి దగ్గర చేశారు, వర్క్ చేశారు, ఎస్పెషలీ ఒక స్టెప్ని కూడా కంపోజ్ చేశారు, జిన్ తాత అనే స్టెప్ని. సో అప్పుడు ఈవెన్ టాలీవుడ్లోనే కాకుండా హాలీవుడ్లో కూడా చాలా ఫేమ్ అయిపోయింది, దాని మీద మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్లీ జింతాక్ తక్ అనేది ఇట్స్ లైక్ ఆ టైంలో ఒక పెద్ద వండర్ లాగా అందరు జింతాక్ తక్ కన్నన్ అని పిలిచేవాళ్ళంట. నాకు ఆ టైంలో కన్నన్ పరిచయం లేదు, బట్ సారే విరాజు మూవీ ఆడియో టైంలో కూడా రాజమౌళి గారు చెప్పారు జింతాక్ తక్ కన్నన్ అనేది హిట్ అవడానికి మా కన్నన్ ఇస్ లైక్ అది ఇట్స్ లైక్ గ్రేట్ థింగ్, అండ్ అది మూవీ సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్. అండ్ బాలీవుడ్లో కూడా ప్రభుదేవ గారు కూడా పెట్టారు, సో హీ ఆల్సో ట్విట్టెడ్ అండే లైక్ సో హ్యాపీ బికాస్ హీఈస్ మై హస్బెండ్ అండ్ ప్రౌడ్ ఆఫ్. చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చి ఉంటారు ఆ టైంలో, అసలు అంత ఫేమ్ అయిపోయింది అది స్టెప్ అనేది. అందరు ఇప్పటికీ కూడా చాలా మంది మా పిల్లలు ఆడుతుంటే కూడా ఏ అది మనమే చేసాం, మీ డాడీనే చేశాడు అని చెప్తుంటే ఇట్స్ లైక్ హ్యాపీ థింగ్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు కనన్ గారు నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? యాక్చువల్లీ టుమారో ఆడియో రిలీజ్ రాక్షసుడు అని చెప్పి సూర్య మూవీ, తమిళ్ అండ్ తెలుగు, యాజ్ ఎ రైటర్గా హిజ్ వర్కింగ్. సో ఫేమస్ హీరో తమిళ్ హీరో విక్రమ్ గారితో మీ ఫ్యామిలీతో సాన్నిహిత్యం ఉందని విన్నాం. ఇట్స్ నాట్ సాన్నిహిత్యం, యాక్చువల్లీ విజయ్ మెల్టన్ అని చెప్పి హీఈస్ వన్ ఆఫ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్. సో నా తను ఇప్పుడు విక్రమ్ గారితో మూవీ చేస్తున్నారు యాజ్ ఎ డైరెక్టర్. సో మా హస్బెండ్ కూడా దానికి రైటర్గా వర్క్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, అది నేపాల్లో షూట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ఆర్టిస్ట్ అవైలబుల్ లేకపోతే వన్ స్మాల్ క్యారెక్టర్కి నేను చేయాల్సి వచ్చింది. సో నేను వెళ్ళాను. సో ఆ టైంలో ఐ మీన్ డైరెక్టర్ కంటే హీరోకే తెలుగు బాగొచ్చు. సో విక్రమ్ గారితో నాకు మంచి అటాచ్మెంట్, అండ్ అతను చాలా బాగా చెప్పారు, మిస్సెస్ కన్నన్ డూ లైక్ దిస్ అండ్ దిస్ ఈజ్ నాట్ లైక్ దిస్, యూ విల్ గివ్ లైక్ ఎక్స్ప్రెషన్స్, ఇట్స్ లైక్ నెవర్ ఫర్గెట్. చాలా మెమోరీస్ ఉన్నాయి నేపాల్, ఇప్పుడు అంతా ఇలా అయిపోయింది, బట్ మేము వెళ్ళి షూటింగ్ చేసినప్పుడు సిచ్యువేషన్స్ వేరు, ఆ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అండ్ ప్లెజెంట్ మూమెంట్స్ ఐ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్, సచ్ వండర్ఫుల్ మూమెంట్స్. ఓకే, సో నెక్స్ట్ ఇంకా సినీ ఇండస్ట్రీలో మీకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు? ఇండస్ట్రీలో అందరూ పరిచయం ఉన్న వాళ్ళే, అందరూ పరిచయం లేని వాళ్ళే. సో ఇండస్ట్రీ అనేది ఒక ఇట్స్ లైక్ అందరూ క్లోజ్గానే ఉండము, ఐ మీన్ ఒకసారి మాట్లాడినా చాలు మళ్ళీ అంత అఫెక్షన్గా మాట్లాడతారు, చాలా పరిచయం ఉన్నా కూడా ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారు. ఇండస్ట్రీతో నాకు మరీ అంత ఎవరితోటి రిలేషన్స్ లేవు, బట్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ రత్నం గారు అని చెప్పి డైలాగ్ రైటర్ ఉంటారు. సో ఐ మీన్ యూ నో మగధీర లెజెండ్ స్టోరీ అండ్ డైలాగ్ రైటర్, దే ఆర్ వెరీ క్లోజ్ టు మై ఫ్యామిలీ బికాజ్ అది మాకి సెకండ్ మదర్ హౌస్. సో మా అమ్మ వాళ్ళ ఇండ్లు లాగా, అండ్ ఈవినింగ్ పిల్లలు లేట్ అయితే కూడా అక్కడే వెళ్ళిపోతారు, దే విల్ హ్యాపీ, అంటే నేను ఎక్కడికైనా వెళ్ళినా మా అమ్మ ఉందిలే చూసుకోవడానికి అన్నట్టు హ్యాపీగా ఫీల్ అవుతాను. సో వాళ్ళు చాలా క్లోజ్. సో మీరు ఫస్ట్ లవ్ మ్యారేజ్, లవ్ తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారని చెప్పారు, అంటే అప్పుడు మీ అత్తగారి నుంచి సపోర్ట్ ఎలా ఉండేది? నథింగ్, కన్నన్ డిసిషన్ మీదనే వాళ్ళు కూడా డిపెండ్ అయ్యి ఉన్నారు, సో నాకేం పెద్ద ప్రాబ్లం అవ్వలేదు. ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఏం చేసినా అత్తగారి నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఓకే, సో మీ అత్తగారితో మీ రిలేషన్షిప్ అంటే మీకు చిన్నప్పుడు మీ మదర్ ఇప్పుడు అలా ఫీల్ అవుతున్నారు? లేదు లేదు, యాక్చువల్లీ వన్ థింగ్, నాకు మా మదర్ లేదు అన్నది ఇట్స్ ట్రూ, బట్ నేను ఎప్పుడు మా మదర్ని ఏమీ మిస్ అవ్వలేదు, ఎందుకంటే మా మదర్ వాళ్ళ సిస్టర్ నన్ను పెంచారు, మా పెద్దమ్మ పెద్దన. లైక్ మా ఫాదర్ కూడా నన్ను అలా చూడరు, మా పెద్దన్న అలా చూశారు. సో మా పెద్దమ్మ కూడా ఎప్పుడు నేను పెద్దమ్మ అని ఇప్పటివరకు పిలవలేదు, ఆయన ఎవరు కాల్ నేను ఎప్పుడు పిలవాలని కూడా అనుకోను. మా అమ్మ నన్ను వాళ్ళ పిల్లల కంటే చాలా ప్రేమగా పెంచారు, లైక్ నాకు అన్నీ ఇచ్చారు చిన్నప్పుడే, ఐఎమ్ లైక్ ఏంజిల్ క్వీన్ లాగా పెరిగాను. సో స్టిల్ నేను ఎప్పుడు అలానే చూడాలనుకుంటారు. ఇంకా మా పెద్దమ్మ కూతురు, మా అక్క వాళ్ళు అయితే, మా అక్క నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇప్పటికీ నన్ను పాప అనే పిలుస్తుంది. సో ఎవ్రీ వన్ ట్రీటెడ్ లైక్ మీ స్మాల్ బేబీ. ఇప్పటికీ నేను ఇన్ని చేస్తుంటే కూడా మా అమ్మ వాళ్ళు అంటారు, అవన్నీ అవసరమా, హ్యాపీగా ఉండొచ్చు కదా, ఎందుకు నీకు టెన్షన్స్, అంటే నేను టెన్షన్స్ పడితే కూడా మా అమ్మ వాళ్ళు తట్టుకోలేరు, ఇక్కడ ఉండరు కదా, సో దే విల్ స్టే ఇన్ కదిరి. సో అక్కడున్నా కూడా ఎప్పుడు మా గురించే టెన్షన్, ఎలా ఉందో, ఏం చేస్తుందో, ఏదేదో ట్రై చేస్తూ ఉంటుంది, పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తూ ఉంటుందో అని చెప్పి. సో వాళ్ళకి, వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ నా గురించి టెన్షన్.
సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. నాకు మా అమ్మ లేకపోయినా మంచి అమ్మని నాన్నని నాకు దేవుడు ఇచ్చాడు. సో అలాంటి లైఫ్నే ఎప్పుడైనా మిస్ అవుతున్నట్టుగా మీరు ఇంకెప్పుడైనా అనిపిస్తుంది మ్యారేజ్ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్? సి ఎవ్రీ టైం ఇప్పుడు కూడా నాకు వెళ్ళి మా అమ్మ దగ్గర ఉండాలనిపిస్తుంది, బట్ పిల్లలు ఉన్నారు, ఎవ్రీ టైం నేను అంత దూరం వెళ్ళి రావడానికి కష్టంగా ఉంటుంది. సో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మా అమ్మని మా నాన్నని చాలా మిస్ అవుతున్నాను అని చెప్పి తొందరగా వెళ్ళాలి. అంటే కాలేజ్లో జాయిన్ అయ్యాక మరీ టఫ్ అయిపోయింది, అన్నీ సెట్ చేసుకోవాల్సి వస్తుంది కదా. సో ఒక్కసారి వాళ్ళకు కుదిరినప్పుడు మాకు వాళ్ళు రావడానికి ఎవ్రీ టైం కొంచెం కష్టంగా ఉంటుంది. సో నేనే వెళ్ళాలి, సో ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో బట్ తప్పదు కొన్ని కొన్నిసార్లు, ఎంత టైం వస్తే అక్కడే స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, కరణ్ గారితో మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? అంటే ఫ్రెండ్లీగా ప్రతి విషయంలో ఎంకరేజ్ చేస్తాను. ఐ నెవర్ ఫీల్ హీఈస్ మై హస్బెండ్, హీఈస్ ఆల్వేస్ మై ఫ్రెండ్. ఆల్వేస్ ఫ్రెండ్. సో నేను ఇది చేస్తున్నాను అని చెప్తాను అంతే. సో యూ విల్ టెల్ వాట్ ఎవర్ యూ డూ, కష్టపడి చెయ్యి. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇట్స్ నాట్ వెళ్ళి చదవంగానే అయిపోద్దు, దాని వెనకాల హార్డ్ వర్క్ ఉంటుంది. సో నువ్వు అన్నీ చూసుకొని చేసుకోవాలి. సో యూ కెన్ ట్రై. ఓకే, సో మీకు బాగా నచ్చే యాక్టర్స్ ఎవరు? అంటే స్పెషల్లీ ఇప్పుడు వస్తున్న ఇండస్ట్రీలో అలా ఆల్ యాక్టర్స్ ఎవరైనా మంచి అంబిషన్ తోటి మంచి ఆర్టిస్ట్ అవ్వాలనే వస్తారు. సో ఐ లవ్ ఆల్ హీరోస్ అండ్ ఐ లవ్ ఆల్ హీరోయిన్స్, నాట్ ఈవెన్ వన్ హీరో వన్ హీరోయిన్, ఐ లవ్ ఆల్. సి నాకు ఒక ఐ మీన్ యాజ్ అ డిజైనర్గా ఆ హీరోయిన్ నా దగ్గరకు వస్తే ఇంకా మంచిగా డిజైన్ చేయాలి అన్న ఇన్స్పిరేషన్తో ఉంటాను. సో ఐ లవ్ ఆల్. ఓకే, సో ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఇలాగే కాస్ట్యూమ్ డిజైనర్గా కంటిన్యూ అవ్వాలనుకున్నారా, లేకపోతే మీ హస్బెండ్ లాగా మీరు కూడా ఆ డైరెక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేదండి, మా హస్బెండ్ ఒక్కరు మా ఇంటి నుంచి డైరెక్షన్ అయితే డైరెక్టర్ అయితే చాలు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలు. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ మై ప్రొఫెషన్, ఐ విల్ బీ స్టే లైక్ ఫ్యాషన్ డిజైనర్. ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్. సో నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఇప్పుడు డైరెక్షన్ ఫీల్డ్లో కంటిన్యూ చేస్తూ మీ నుంచి ఏదైనా సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదండి, ఇట్స్ లైక్ మిరాకిల్ అలా వస్తే, బట్ నేను అసలు అంత ఐ కాంట్ మేనేజ్. ఓకే, ఐ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్, సో ఐ వాంట్ టు గివ్ టైమ్ విత్ మై కిడ్స్. ఈ టైంలో అవన్నీ జరగవు. సో ఇట్స్ నాట్ ఏ జోక్, డైరెక్షన్ అనేది అది ఎవరికో కానీ అందరికీ ఉండదు. సో నేను ఐ విల్ బీ హ్యాపీ విత్ మై ప్రొఫెషన్ యాజ్ ఏ కాస్ట్యూమ్ డిజైనర్. ఓకే, యాజ్ ఏ కాస్ట్యూమ్ డిజైనర్ అంటే ఇలాగే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. అవునండి, బట్ యాక్చువల్లీ నేను ఈ మధ్య నాకు మంచి ఆఫర్స్ వచ్చాయి, బట్ నాకు కాలేజ్ మానేసుకోలేక గ్యాప్ తీసుకుంటూ ఉన్నాను. బట్ ఆఫ్టర్ కంప్లీట్ మై డిగ్రీ ఐ విల్ బీ యాజ్ ఏ ప్రొఫెషనల్ అండ్ ఫర్ ఇండస్ట్రీ ఐ విల్ వర్క్. ఓకే, ఫర్ మూవీస్. అంటే నెక్స్ట్ ఇప్పుడు ప్రాజెక్ట్స్ కూడా ఏం చేయట్లేదు అండి? లేదండి, ఎందుకంటే నాకు మార్నింగ్ టు ఈవినింగ్ కాలేజ్ అయిపోతుంది, తర్వాత కిడ్స్ అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు ఓపెన్ బోటెక్ నెక్స్ట్ మంత్. సో దిస్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, సో ఫ్యాషన్ డిజైనింగ్లో భాగంగా ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనింగ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి నేర్చుకుంటున్నారు. అంటే కాస్ట్యూమ్ డిజైనింగ్ ఈజ్ డిఫరెంట్, ఫ్యాషన్ డిజైనింగ్ వచ్చినంత మాత్రాన కాస్ట్యూమ్ డిజైనింగ్కి రాలేరు. మళ్ళీ మనకి ఎక్స్పీరియన్స్ కావాలి, కాకపోతే నాకు కాస్ట్యూమ్ డిజైనర్గా ముందే ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోతే మనకి బ్యాక్లో కూడా అంటే అలా ఎలా వర్క్ చేస్తారు ఏంటి ఇవన్నీ మనకు తెలుసుంటే బాగుంటుంది. సి మనం ఆ టైంలో ఒక వర్కర్ మీద డిపెండ్ అవ్వకుండా నేనే చేసుకుని నా వర్క్ నేనే సాటిస్ఫై చేసుకోవాలి అన్న ఉద్దేశంతో నేను జాయిన్ అయ్యాను. సో అప్పుడు స్టార్టింగ్ మీ కెరీర్ని స్టార్ట్ చేసినప్పుడు, కాస్ట్యూమ్ డిజైనర్గా మీ కెరీర్ని స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు స్టూడెంట్గా వెళ్తున్నప్పుడు దానికి దీనికి ఏమన్నా డిఫరెన్స్ కనిపించిందా మీకు? లాట్ ఆఫ్ డిఫరెన్స్ చాలా ఉంది. ఐఎమ్ వెరీ స్మాల్. సి ఐ మీన్ ఇది అయిపోయిన తర్వాత కూడా నేను నేర్చుకునేది చాలా ఉంటుంది. మనం ఎప్పుడు నేర్చుకోవడానికే పుట్టాం, మన లైఫ్ లాంగ్ నేర్చుకోవడంతోనే సరిపోతుంది. సో నేను చాలా నేర్చుకోవాలి. సో అందుకనే నేను యాజ్ ఎ స్టూడెంట్ యాజ్ ఎ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవ్రీ వన్ విల్ కాల్ మ్యామ్, యాజ్ ఎ స్టూడెంట్ ఐ విల్ కాల్ ఎవ్రీ వన్ మ్యామ్. సో ఇట్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఆల్సో. చాలా డిఫరెంట్ ఫీలింగ్ కదా అది, అందరూ మేడం ఫేస్ చేయలేరు. ఆఫ్టర్ టూ కిడ్స్ ఐఎమ్ లైక్ మంచి ప్రొఫెషన్లో ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ కాలేజ్కి వెళ్తున్నాను. ఇట్స్ లైక్ వండర్ఫుల్ ఫీలింగ్. అండ్ ఈ టైంలో నాకు కూడా కొంచెం ఐఎమ్ ఫీల్ లైక్ యంగ్, నేను కూడా మళ్ళీ ఒక చిన్నపిల్లలాగా మళ్ళీ కాలేజ్కి వెళ్ళి మళ్ళీ చదువుకొని, ఇవి అందరికీ రాదు, నాకు వచ్చింది, ఎందుకో దేవుడు ఈ ఆపర్చునిటీ ఇచ్చాడు. సో ఐ విల్ ఫుల్ఫిల్ దిస్ వన్. ఓకే షూర్. నిహారిక గారు చెప్పండి, అసలు యోగా ట్రైనర్గా కూడా చేశారు ఇంతకుముందు, అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు ఆ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో? అంటే లైక్ ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్గా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, నార్మల్గా బేసిక్గా చెప్తారు టెంపుల్కి వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటారు. కానీ టెంపుల్కి
వెళ్తే చాలా మంచిది, అక్కడున్న వైబ్రేషన్స్ అన్నీ మనకు వస్తాయి. కానీ ఎలాంటి టెంపుల్స్కి వెళ్ళొద్దంటే చాలా క్రౌడ్ ఉన్నప్పుడు మనల్ని ఒకరి మీద పడి తోసేస్తే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి నార్మల్గా అలాంటి టెంపుల్స్కి వెళ్ళొద్దని చెప్తారు. సో పీస్ఫుల్గా మన దగ్గరలో ఉన్న రామాలయానికి శివాలయానికి వెళ్తే ఎక్కువ మంది ఉండరు. సో మనం హ్యాపీగా కూర్చొని అక్కడ ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేసుకుంటే మనకి పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా వస్తాయి. సో మనకి లైక్ బాడీ మొత్తం యాక్టివేట్ అవుతుంది, మనం ఇంకొంచెం ఎక్కువ రిఫ్రెష్మెంట్తో ఉంటాం, అండ్ బేబీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే నార్మల్గా మార్నింగ్ టైంలోనే ఎక్కువగా ఈ యోగాసనాలు వేస్తూ ఉంటారా? మార్నింగ్ కానీ మనం లైక్ ప్రాణాయామాలు, మెడిటేషన్స్ ఇవన్నీ మనం ఏ టైంలో అయినా చేసుకోవచ్చు, నాట్ ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్. బట్ కంఫర్ట్ ఏంటంటే మార్నింగ్ అనేది 3 to 5 నార్మల్గా, అది బ్రహ్మముహూర్తం అంటారు. ఆ టైంలో మనం ఏం చేసినా అది మనకి వెంటనే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో ఋషులందరూ కూడా మెడిటేషన్లో ఉంటారు. సో ఎయిర్లో కూడా గాల్లో కూడా మంచి పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, అవి తొందరగా మనకి అట్రాక్ట్ అవుతాయి. సో నార్మల్గా ఆ టైంలో చేస్తే మంచిది అంటారు, కానీ చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ ఆ టైంలో లేజీగా ఉండి వామిటింగ్స్ అయ్యి డిజీనెస్ ఉండి సో వాళ్ళు అంత యాక్టివ్గా ఉండలేరు. సో వాళ్ళ కంఫర్ట్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు, నాట్ ఓన్లీ అది ఇది అని చెప్పి. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి, వీలైనంత మటుకు ఎక్కువ మంచి బుక్స్, వైలెంట్ మూవీస్ అవి చూడకుండా, లైక్ రామాయణం, బైబుల్ అయినా చదవచ్చు, ఖురాన్ అయినా చదవచ్చు, రామాయణం ఏదైనా సరే మంచివి చదివితే బేబీ కూడా మంచిగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అంటే నార్మల్గా ఇప్పుడు మనం చేసే యోగాసనాల్లో కొన్ని ఫుడ్ తీసుకునేప్పుడు కొన్ని కంట్రోలింగ్స్ ఉంటాయి, ఇక్కడ కూడా అలాంటివి ఉంటాయా? లేదు, యాక్చువల్లీ మనము ఫుడ్ తీసుకున్నాక కొన్ని చేయొచ్చు, ఫుడ్ తీసుకోకముందు కొన్ని చేయొచ్చు. సో అవన్నీ మనం ఎలా అంటే అలా చేయడానికి ఉండదు, ఆ పేషెంట్ని బట్టి, ఆ కండిషన్ని బట్టి మనం చెప్పాలి. సో అది మన ఆ పేషెంట్ ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి అని తెలుసుకున్న తర్వాతనే మనం చెప్పగలుగుతాం. ఓకే. అంటే నార్మల్గా ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలంటారు ఆ టైంలో? ఫుడ్ అనేది ప్రెగ్నెంట్ టైంలో అంత ప్రోటీన్ ఫుడ్డే తీసుకోవాలి, ఎంత ప్రోటీన్ తీసుకుంటే అంత మంచిది. కాకపోతే ఆ ఉమెన్కి ఆల్రెడీ ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నప్పుడు మనం ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ ఇవ్వలేము. సో దాన్ని బట్టి మనం ఆ పేషెంట్ కండిషన్ బట్టి కూడా ఫుడ్ చేంజెస్ ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అనేవి ఎవరికైనా హ్యాపీగా తినచ్చు, నాట్ ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీ, ఎవరికి అవి హాని కలిగాయో. ఓకే. సో మోస్ట్లీ 5 ఫ్రూట్స్ 5 వెజిటబుల్స్ ఇలా డైలీ తినడం వల్ల ఇట్స్ నైస్. అంటే మెడిసిన్స్ కూడా యూజ్ చేసుకుంటూ ఇలా ఫుడ్ కంట్రోల్ చేస్తారు? మెడిసిన్ అనేది డాక్టర్ ఇచ్చిన దాని మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో డాక్టర్ ఇస్తే మనం వాడచ్చు, అదర్వైజ్ మనం ఓన్గా తీసుకోకూడదు. ప్రెగ్నెంట్ టైంలో మస్ట్ అండ్ షూడ్ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వితౌట్ ప్రిస్క్రిప్షన్ మనం మెడిసిన్ అనేది యూజ్ చేయకూడదు, డాక్టర్ చెప్పిన తర్వాతనే యూజ్ చేయాలి. ఓకే. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటి యోగాసనాలు యూజ్ చేసుకుంటే పుట్టబోయే బిడ్డకి మంచిది అంటారు? పుట్టబోయే బిడ్డ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, బాడీ అంతా యాక్టివేట్ అవుతుంది, దానివల్ల మనకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో నార్మల్ డెలివరీ అయిన తర్వాత కూడా కొన్ని టైప్ ఆఫ్ యోగాసనాలు చేసుకుంటూ మనం ఆరోగ్యాన్ని హెల్దీగా ఉంచుకునే ప్రయత్నం చేయొచ్చు అంటారు యోగాసనాల ద్వారా? యా, మనకి నార్మల్ డెలివరీ అయిన తర్వాత లేకపోతే సిజరీన్ అయింది, ఇప్పుడు ఐ హావ్ 2 సిజరీన్స్ అంటే యోగా చేసినంత మాత్రమే నార్మల్ డెలివరీ అవుతుంది అన్న గ్యారంటీ లేదు. బట్ మన బేబీ పొజిషన్ బట్టి లోపల ఏం జరుగుతుందో ఇంటర్నల్స్గా అవన్నీ మనకు తెలియదు కదా. సో దాన్ని బట్టి మనకి డెలివరీస్ అవుతాయి. ఆఫ్టర్ సిజరీన్ ఆల్సో వీ విల్ రికవర్ వెరీ సూన్. ఓకే. సో కమింగ్ టు యువర్ కాస్ట్యూమ్ డిజైనింగ్ లైఫ్, ఓకే, సో ఇక్కడ మీరు ఈ మధ్యకాలంలో వస్తున్న కాస్ట్యూమ్స్ మీద మనం ఫోకస్ చేస్తే ఎలాంటి డిఫరెన్సెస్ మీరు గమనించారు, అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి? నాకి ఐ మీన్ లైక్ మళ్ళీ మనం ఓల్డ్ ట్రెండే ఫాలో అవుతున్నాం. అప్పట్లో లూజ్ ప్యాంట్స్, హాఫ్ ఫుల్ హ్యాండ్స్ ఇవన్నీ వేయద్దు, అవుట్ అయిపోయాయి. బట్ ఎవ్రీథింగ్ మళ్ళీ ఇప్పుడు అందరు మళ్ళీ అదే ఫాలో అవుతున్నారు, ఎవ్రీథింగ్ మళ్ళీ బ్యాక్, అన్నీ ముందు డ్రెస్లే మళ్ళీ మనం ఫాలో అవుతున్నాం. ఓకే. మీ లైఫ్లో అసలు మీ లైఫ్ని చూస్తే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి అలా టచ్ చేసుకుంటూ వచ్చారు కదా, అసలు మీ ఫీలింగ్ ఎలా ఉంది, అంటే ఎందులో మీకు బాగా ఎంజాయ్ చేశారు, ఏ ఫీల్డ్ మీకు ఇది నాకు చాలా బాగుంది, బాగా అనిపించింది అనే ఫీల్డ్ ఏంటి? ఫ్యాషన్ డిజైనింగ్. దాంట్లోనే స్టిల్ ఇంకా ఇప్పటికీ కంటిన్యూ అవ్వాలి అని అనుకుంటున్నారు? యా. ఓకే. సో ఫ్యాషన్ డిజైనింగ్లో ఇప్పుడు మీరు ఏ హీరోయిన్స్కి ఫ్యాషన్ మంచి డిజైనింగ్ చేయాలి అని మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు? లైక్ నాట్ ఓన్లీ హీరోయిన్, ఐ విల్ బి వర్క్ యాజ్ ఎ స్టైలింగ్, మూవీ మొత్తంకి స్టైలింగ్ చేయాలని వర్క్ చేసి. ఓకే. సో ఇప్పుడున్న ప్రజెంట్ కాస్ట్యూమ్ డిజైనర్స్లో మీరు ఎక్కువగా అభిమానించే కాస్ట్యూమ్ డిజైనర్? వన్ అండ్ ఓన్లీ రమా మ్యామ్. ఓకే. షీఈస్ అల్టిమేట్. ఓకే. సో రీసెంట్గా ఆవిడ మూవీస్ ఏమైనా, అంటే ఆవిడ చేసిన మూవీస్ ఏ మూవీస్ మీకు ఎక్కువగా అట్రాక్ట్ చేశాయి?
అందరికీ అన్ని మూవీస్ నచ్చుతాయి, బట్ మగధీరాలో తను చేసిన కాస్ట్యూమ్స్ ఇస్ సూపర్ అల్టిమేట్, ఇంకా మనం ఏం చెప్పలేము. తర్వాత రీసెంట్గా బాహుబలి పోస్టర్స్ చూస్తుండేనే చాలా ఐ మీన్ ఏంటా చూడాలి అన్న క్యూరియాసిటీ ఉంది, తను ఏం చేసిందా అందులో అని చెప్పి వెయిటింగ్. అండ్ అగైన్ నితులుల్లా యాజ్ వన్ ఆఫ్ ద బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్, ఐ మీన్ ఐ లవ్ హర్ డిజైన్స్ ఆల్సో. సో ఎప్పుడైనా ఇంట్రాక్ట్ అయ్యారా రమా గారితో షూటింగ్స్కి వాటికి వెళ్ళాలి? లేదు, ఐ హావ్ వెరీ లెస్ అటాచ్మెంట్, బట్ ఐ నో వెరీ వెల్. ఓకే, సో ఆవిడ గారిలో మీకు ఎస్పెషలీ నచ్చిన మూవీ ఇప్పుడు ఇప్పుడు చెప్పారు మగధీరా మూవీలో ఎస్పెషలీ బాగా నచ్చిందని. అంటే నార్మల్ కాస్ట్యూమ్స్ అందరూ చేయగలుగుతారు, బట్ హిస్టారికల్ మూవీస్కి చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్. సో హీరోయిన్స్ కాస్ట్యూమ్స్ కానీ అవన్నీ అవన్నీ కూడా చాలా టఫ్ జాబ్ తను చేసింది కాబట్టి ఫైనల్లీ షీఈస్ గ్రేట్. ఓకే, సో ఫ్యూచర్లో మీరు కూడా అలాంటి మూవీస్కి చేయాలి అనుకుంటున్నారా? టైప్ ఆఫ్ మూవీస్ అవి అలాంటి ఆఫర్స్ రావడమే గ్రేట్ ఛాన్స్. సో మేబీ దేవుడు నాకు అలాంటి ఛాన్స్ ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు ప్రజెంట్గా మీరు కాస్ట్యూమ్ డిజైనర్గా కంటిన్యూ చేస్తున్నారు, ఒకవేళ యాక్టింగ్లో మీకు ఛాన్స్ వస్తే చేస్తారా? లైక్ యాక్టింగ్ ఈజ్ మై ప్యాషన్, లైక్ యోగా నాకు ఎలా ప్యాషన్ యాక్టింగ్ కూడా ప్యాషన్. సో బ్లడ్లో ఉండిపోయి ఉంటుంది కదా, ఒకసారి చేసామంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తూ ఉంటుంది. కాకపోతే అందుకు ముందులాగా నేను అందరి దగ్గరికి వెళ్ళి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగే స్టేజ్లో ఇప్పుడు లేను. సో ఇన్ నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉంటే ఐ విల్ డూ డెఫినెట్లీ. ఓకే, యాజ్ ఎ హీరోయిన్ ఆర్ లైక్? ఓ మై గాడ్, ఎందుకండి, ఐ విల్ బి ఏదో ఒక స్మాల్ క్యారెక్టర్ వస్తే చాలు, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ హీరోయిన్. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సూటబుల్. ఐ నో ఐఎమ్ మదర్ ఆఫ్ టూ కిడ్స్. అఫ్కోర్స్ నవడేస్ చాలా మంది చేస్తున్నారు కదా, అంటే నవడేస్ ఇవన్నీ కామన్ అయిపోతున్నాయి కదా. నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను నా ప్రొఫెషన్ తోటి. సో ఎప్పుడైనా నాకు చేయాలనిపిస్తే అది నా ఓన్ ఫ్యామిలీ అనుకుంటే ఐ విల్ వర్క్, అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ దట్. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాక చాలా మంది హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. నేను కూడా సెకండ్ ఆర్టిస్ట్గా ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాను, నాట్ హీరోయిన్. ఓకే, సో ఎలాంటి ఫ్యూచర్లో ఎలాంటి క్యారెక్టర్స్ వస్తే చేయాలనుకుంటున్నారు? యాజ్ ఎ సిస్టర్, యాజ్ ఎ మదర్. ఐ మీన్ నాకు ఎవరైనా మంచి మదర్ క్యారెక్టర్ ఇస్తే చేయాలని ఉంది, ఎందుకంటే ఐఎమ్ వెరీ పర్ఫెక్ట్. కానీ మీ ఏజ్ అంతలా సపోర్ట్ చేయదేమో అనిపిస్తుంది. బట్ ఇది ఆల్రెడీ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు కమ్మలాగా అయితే పర్లేదు చేస్తాను. ఓకే, సో అన్నిటికంటే నేను నా లైఫ్లో పర్ఫెక్ట్గా ఒక పని చేశాను అంటే నా పిల్లల్ని పెంచడం ఒకటే. సో నేను ఈజీగా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తాను, ఎక్కువ టేకులు తీసుకోను, డైరెక్టర్కి ఎక్కువ ప్రాబ్లమ్ ఇప్పియను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి, యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ కాబట్టి డైరెక్టర్ ఆ వ్యూలో కూడా ఆలోచిస్తూ మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారు, మిమ్మల్ని మీరు డైరెక్ట్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. సో అలా అని ఎప్పుడైనా థాట్ వచ్చిందా నన్ను నేను డైరెక్ట్ చేసుకుని షార్ట్ మూవీ అలా ఏదైనా చేస్తే బాగుంటుంది అన్న థాట్? నేను రీసెంట్గా ఒకసారి మా హస్బెండ్కి చెప్పాను, నేను ఒక షార్ట్ మూవీ తీయాలనుకుంటున్నాను అని చెప్పాను. ఫస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ చేయి, తర్వాత ఏమన్నా చేద్దాం అని చెప్పాను. సో అంటే వన్ బై వన్ చేసుకోవచ్చు కదా అన్నట్టు. సో ప్రస్తుతానికి ఈ పనిలో ఉన్నాను, బట్ నాట్ మా పిల్లలు తీసేస్తారండి, ఇంకా మాదేముంది అయిపోయింది. ఓకే, సో కన్నన్ గారితో మీరు ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు సమ్టైమ్? ఐ టోల్ యూ నా, ఐ విల్ బి ఆల్వేస్, ఐ మీన్ తను ఎప్పుడు నాతో లైక్ నా ఫ్రెండ్ లానే ఉంటాను. సో ఐ విల్ టెల్ ఎవ్రీథింగ్, ఏదైనా చేయాలనిపించినప్పుడు ఇండస్ట్రీలో డిజైనింగ్ చేయాలి, ఏదైనా మూవీ చేస్తున్నప్పుడు ఫస్ట్ తనకే చెప్తాను. సో అల్టిమేట్లీ ఓకే. సో ఇప్పుడు వస్తున్న చాలామంది లేడీస్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి చాలా భయపడుతూ ఉంటారు, యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా కావచ్చు, డైరెక్టర్గా కావచ్చు. అసలు ఈ ఫీల్డ్లో రావడానికి మీరు ఇచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే ఏదైనా మెసేజ్ అంటే ఎలా? భయపడటానికి ఏముందండి, భయపడే అంత బ్యాడ్ ఫీల్డ్ ఏం కాదు ఇండస్ట్రీ అనేది. బయట చాలా భయంకరమైన ఫీల్డ్స్ ఉన్నాయి, అందులో అందరూ లేడీస్ వర్క్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మీడియా ఒక్కటే పాయింట్అవుట్ ఎందుకు చేస్తారంటే మీడియాలో తొందరగా బయటకు వస్తుంది, ఒక హీరోయిన్ సంథింగ్ ఏదో ప్రాస్టిట్యూషన్ చేసింది అని చెప్పి చెప్పేస్తారు. బయట 100 మంది చేస్తున్నారు, వాళ్ళందరూ ఎందుకు బయటకు రావట్లేదు? వాళ్ళందరూ చేయని తప్పు మీడియాలో ఒకటి, ఎవరో ఒకరు ఉన్నంత మాత్రాన మీడియా అంతా బ్యాడ్ అయిపోదు, ఇండస్ట్రీ అంతా బ్యాడ్ అయిపోదు. కాకపోతే డైరెక్షన్ చేయాలి అంటే ఒక ప్యాషన్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, సో రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఉండాలి. అలా అయితేనే మనం ఇందులో నెగ్గుకు రాగలుగుతాం. సో ఫస్ట్ థింగ్, మన మీద మనకి కాన్ఫిడెంట్ ఉండాలి అన్నిటికంటే. అంతేగాని ఇండస్ట్రీ మీద నెగిటివ్ ఒపీనియన్తో ఇక్కడికి వచ్చేసి ఏదో అయిపోతుంది అనుకుంటే మాత్రం తప్పు. అన్ని చోట్ల ఉన్నట్టే ఇందులో కూడా, ఇందులో ఏం కొత్త ఏం కాదు, బయట ఏం పాత ఏం కాదు. సో డెఫినెట్గా ఇండస్ట్రీని ఏమన్నా అంటే మాత్రం
నేను ఒప్పుకోను, ఎందుకంటే అందరి దగ్గర ఉండేది ఇక్కడ వాంటెడ్లీ అదొక్కటే పాయింట్. మంచివి చూపించారు ఎందుకండి, మంచి జరిగినవి ఎందుకు చూపారు? మంచి ఒక హీరోయిన్ వెళ్ళి 100 మంది అనాథలకి హెల్ప్ చేస్తారు, అదెందుకు చెప్పరు? ఒక హీరోయిన్ ఎక్కడో పట్టుబడిందే చెప్తారు ఎందుకు? సో దట్స్ వెరీ బ్యాడ్. బయట ఇండస్ట్రీ కూడా అందే, మేము కూడా మామూలు మనుషులమే, అందరు లాంటి వాళ్ళమే. సో వాంటెడ్లీ డోంట్ క్రిటిసైజ్. ఓకే, సో నిహారిక గారు ఒకవేళ ఫ్యూచర్లో మీకు డైరెక్షన్ అవకాశం వచ్చి వస్తే అప్పుడు ఏ హీరోతో మీరు డైరెక్ట్ చేయాలనుకుంటారు? వస్తే కూడా ఆ హీరోని ఆ డైరెక్షన్ ఛాన్స్ ఇంకొకరికి ఇచ్చేసి యాజ్ ఏ ఫ్యాషన్ డిజైనర్గా ఆ హీరోని ఇంకా అందంగా చూపించడానికి ట్రై చేయాలనుకుంటున్నాను. డెఫినెట్లీ అండి. అంటే ఇంకా మీరు ఫ్యూచర్లో ఇలాగే ఫ్యాషన్ డిజైనర్గా ఇంకా మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా 1 న్యూస్ తరఫున కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఇంత దూరం మా కోసం వచ్చి మాకు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ. ఇదండి ఇవాళ ధరణి కార్యక్రమం. రేపటి ధరణి కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.